సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో భానూర్ గ్రామంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రామచంద్రరావు, పేరాల శేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పాత్ర అమోఘమని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల సమస్యలతో పాటు జర్నలిస్టుల సమస్యలు అధ్వానంగా తయారయ్యాయన్నారు. జర్నలిస్టులు అవినీతి పనుల భరతం పట్టాలని, మంచి చెడు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు ఎంతో ఉందన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడకముందు కోటి ఆశలతో తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని, నాడు తమ కళాల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన జర్నలిస్టులే నేడు కేసీఆర్ పాలన ప్రజలకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే జర్నలిస్టుల ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజల సమస్యల జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి, ఐఎఫ్డబ్ల్యూజే నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ పెద్దోపురం నరసింహ, ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భరత్ కుమార్ శర్మ, కార్యదర్శులు కనకరెడ్డి, బర్ల శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య, జిల్లా మేడ్చల్ అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, గండ్ర నరేందర్ శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అరవింద్, నాయకులు సుదర్శన్, సిద్దల రవి తదితరులు పాల్గొన్నారు. మంది ఖచ్చితంగా ఆ యాత్రతోనే ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఎవరైతే ఫుల్ టైం ఇస్తారో వాళ్ళ పేర్లు కూడా మనము త్వరలోనే నమోదు చేసుకోబోతున్నాం. అయితే ఈ యాత్రకి ప్రారంభానికి ముందు కూడా మనం ఏం చేస్తున్నామంటే, ప్రభుత్వానికి తెలిసేలాగా ఒక నినాదాన్ని మనం తీసుకోబోతున్నాం. అదేంటి అంటే, జర్నలిస్టుల గురించి మనందరికీ కూడా తెలుసు, గతం నుంచి మనం ఒక పని చేస్తూ వస్తున్నాం. ఈరోజు జర్నలిస్ట్ అనేటువంటి వాడు మనము సకల జన్ల సమయంలో చూశారు, ఎవరైతే తెలంగాణ కోసం ఆ రోజు పెండౌన్ చేసి వాళ్ళ యొక్క ఉద్యోగాలకి దూరంగా కూర్చుండి వాళ్ళు ఏ పని చేయమని చెప్పి కూర్చున్నారో, ఈ రోజు కూడా ప్రభుత్వం మనని నిరంకుశంగా కనుక చేసినట్టయితే వాళ్ళ యొక్క వార్తల్ని కూడా పూర్తిగా మేము నిరసిస్తూ రాయమని చెప్పేసి పెండౌన్ తీసుకునేటువంటి స్థాయి వరకు కూడా తీసుకువెళ్ళేటువంటి మార్గదర్శకత్వంలో కూడా ఈ రోజు ఆ యొక్క పనికి కూడుకోబోతున్నాం. ఇక చివరిగా కూడా అంటే యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఒక భారీ బహిరంగ సభని కూడా మనము ఓయూ క్యాంపసా లేకపోతే మరి ఇంకేదైనా ప్లేస్ అనేటువంటిది ఒక నిర్ణయం చేసుకుని అక్కడ మన ఐఎఫ్డబ్ల్యూజే నుంచి వచ్చేటువంటి పెద్దల యొక్క సహకారంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలుచుకొని, కేంద్ర మంత్రుల్ని కూడా అక్కడికి పిలుచుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఈ రోజు జర్నలిస్ట్ అని అణచివేసే దిశగా ఆ సందర్భంలో అప్పటి ప్రభుత్వం వెళ్ళి ఎంతను ముక్కలు ముక్కలు నరికి, అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఆమెను హత్య చేయించింది. ఎందుకు? కేవలం తెలంగాణ కోసం వాడి ఆడి జనాలను చైతన్యవంతం చేసింది. ఆ హత్య తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావడం, ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చంద్రశేఖరరావు గారు టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజకీయ పార్టీ కంటే ముందు కూడా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీ అప్పట్లో తెలంగాణ కోసం ఏర్పాటైంది. అంతకుముందు ప్రొఫెసర్ కేశవరావు యాదవ్ గారు అనేక రకాల ఉద్యమాన్ని తెలంగాణ కోసం చేసారు. భరత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ వేదికపై కావాల్సిందిగా మొత్తం తెలంగాణలో జన్మిస్తుందా మనం తెలంగాణ ఉద్యమంలో ఉండాలి అని చెప్పి పెద్ద ఎత్తున జర్నలిస్టులను కదిలించి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరుతోటి ఒక సంఘటన సమాజంలో ఏ ఒక సంఘటన జరిగినా విపరీత పరిస్థితుల్లో పనిచేసేటటువంటి ఒక ఏదైనా సమాజం. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియాగా 2 టర్మ్స్ ఉన్నాను, 2 ఇయర్స్. అది ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా మీకు అంతా తెలుసు, దాని మీద పవర్స్ ఎక్కువ లేవు. ఒక స్టాచ్యుటరీ బాడీ అయినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ చైర్మన్ అయినప్పటికీ కూడా, మేము దాంట్లో ఒక సభ్యులు అయినప్పుడు కూడా, జర్నలిస్ట్ మీద సభ్యులు అయినప్పుడు కూడా దానికి ఒక అధికారాలు ఏమవుతున్నాయో అది పెద్ద లేవు. అది రెగ్యులేటింగ్ బాడీ కూడా కాదు. అది ఎందుకు ఈ విషయం చెప్తామంటే, ఈ మధ్యకాలంలో జర్నలిజం అనేది ఏంటంటే అది కొంత స్వరూపం మార్చుకుంది. కొంత రాజకీయాలకు వందనం.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా సంతోష్ బిడ్డ, ఎన్సిసి గేట్ దగ్గర యాదయ్య బగబగమనే మంటే మండే మంటల్లో కాలిపోతూ కూలి బూడిదైనటువంటి బిడ్డలు, వాళ్ళ త్యాగాల సాక్షిగా గద్దెనెక్కింది ఇలా కేసీఆర్. చదువుకోకొడు కానీ సాగా నంపిన తండ్రి, చదువుకోకొడు కానీ అయ్యో చదువుల్లో సారాన్ని బీజెపిన సారు, చదువుల్లో సారాన్ని సారు, సౌమత వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం. ఇంకా ఉద్యమం చేయడానికి మాకు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ మాకు సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు ఎక్కువ చేసుకొని వెళ్ళడానికి మాకు మంచి స్ఫూర్తినివ్వాలని, మరియు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ సార్ గారికి, మన స్వామి సార్ గారికి, మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఒక్కసారి మా జిల్లా కమిటీలో వచ్చిన మిత్రులందరికీ పిలువగానే వచ్చిండు వాళ్ళందరికీ మరొకసారి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం ఇంకా మన ఐడి కార్డు ఇష్యూషన్ మెంబర్షిప్ ఇచ్చేస్తే మన యూనియన్ ఇంకా బలవంతం చేస్తామని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చెయ్యండి.